అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పరిధిలో ఎక్కడ కూడా పెట్రోల్ గానీ డీజిల్ గానీ విడిగా అమ్మరాదని ఎస్ఐ అప్పలరాజు తెలిపారు. ఎన్నికల ప్రచార అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు అడ్డతీగల మండలంలో ఎక్కడ కూడా విడిగా పెట్రోల్ గానీ డీజిల్ గానీ అమ్మకాల బాటిల్స్ లో విక్రయం చేయకూడదని, అట్టి ప్రకారం ఎవరైనా విక్రయిస్తుండగా పట్టుబడితే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా అడ్డతీగల్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారికి డబ్బాల్లోనూ బాటిల్స్ లోనూ పెట్రోల్ వేయకూడదని నోటీసులు సర్వ్ చేయడం జరిగిందని ఎస్ఐ అప్పలరాజు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారులు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ మన ఎస్పీ ఉత్తర్వుల మేరకు మనకి ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు, అంటే సుమారు 10/6/2024 వరకు కూడా ఎవరు కూడా ఈ శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడే ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత రాష్ట్రం జరిగిన కొన్ని పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే ఈ పెట్రోల్ బంక్స్లో ఈ ఏవైతే విడిగా ఈ బాటిల్స్లో కానీ డ్రమ్స్లో కానీ ఆయిల్ కొడుతూ ఉన్నారు, దానివల్ల వాటిని పట్టుకెళ్ళి దాన్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. కాబట్టి దీన్ని శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ బంక్లు కానీ అదేవిధంగా వేరే షాపుస్లో కానీ ఎక్కడ కూడా విడిగా ఆయిల్ అనేది అమ్మకూడదని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం అయింది. ఇప్పటికే పెట్రోల్ బంక్, అడ్డతీగల పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండడం జరిగింది. దానికి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ ఉత్తర్వులు ఉల్లంఘించినట్లయితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన లిమిట్స్లో ఉన్న విలేజ్లో ఉన్న అన్ని షాప్స్కి కూడా నోటీసులు సర్వ్ చేసాం. వాళ్ళు ఖచ్చితంగా అమ్మవద్దని చెప్పాం విడాయిలు. ఒక అమ్మినట్లయితే వాళ్ళ చర్యలు కూడా తీసుకుంటాం.